ఓవరాల్ సినిమా ఇస్ 5/4 అంతా బాగుంది అన్న. ప్రీ క్లైమాక్స్ సీన్, సెకండ్ హాఫ్ మొత్తం ఎక్సలెంట్, ఫస్ట్ హాఫ్ కూడా చాలా బాగుంది. బాగుంది చాలా చాలా బాగా తీశారు. మహేష్ బాబు గారు యాక్టింగ్, మహేష్ బాబు సూపర్ బండి. కాకపోతే లెంగ్త్ కొంచెం ఎక్కువైంది అని అనిపించింది నాకు పర్సనల్ గా, లెంగ్త్ లాగ్ అయినట్టు అనిపించింది. 3 hours మూవీ, మేబీ 2.5 hours అయితే చాలా బాగుండేది అని అనిపించింది. కానీ మహేష్ బాబు యాక్టింగ్ మాత్రం సూపర్. డైలాగ్స్ ఆర్ వెరీ 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 నైస్. అల్లన్ నరేష్ గారి క్యారెక్టర్ కూడా చాలా బాగుందండి. సూపర్ గా ఉంది మూవీ. ఎక్సలెంట్ ఎక్సలెంట్ మూవీ. సూపర్ చాలా బాగుంది అన్న. శ్రీమంత్ అనేది తిప్పి చూపించారు అంతే, చాలా బాగా మంచి మెసేజ్ ఓరియంటెడ్, కాన్సెప్ట్ చాలా బాగుంది. బ్లాక్ బస్టర్ అండి, బ్లాక్ బస్టర్ ఎక్స్ట్రాడినరీ మూవీ, మెసేజ్ ఓరియంటెడ్. ఈ మధ్య ఒక మధ్య వచ్చావు కదా మహేష్ బాబు సినిమాలు, మెసేజ్ ఓరియంటెడ్. అలా కాకుండా రియల్గా ఒక మెసేజ్ ఓరియంటెడ్, చాలా రోజుల తర్వాత ఒక మంచి సినిమా చూసిన ఫీలింగ్ కలిగింది. అసలు ఎమోషన్స్ వైజ్గా పిండేశాడండి వాళ్ళ ముగ్గురు వైజ్ కనెక్షన్ కానీ, ఎమోషన్ సెంటిమెంట్ కానీ ఎరక్కొట్టేశాడు. అది ఏంటంటే ఎక్కడ కథ అనేది లాగ్స్ కానీ లేకపోతే ఏ లింకులు లేకుండా అలా కానీ పర్ఫెక్ట్గా అన్ని లింక్ చేస్తే సూపర్గా చేశాడు. బాగుంది, నైస్. బాగుందండి మూవీ. 3 hours ఉంది మూవీ. చెప్పండి రివ్యూ అండి. స్టోరీ చాలా బాగుంది, కాకపోతే కొంచెం లెంత్ ఎక్కువైంది, కొంచెం ట్రిమ్ చేస్తే బాగుంటుంది. సేమ్ సమ్మర్ వన్ మన సర్కార్ మూవీ ఉంది కదా మన విజయ్ది, అలాగే ఉంది సేమ్. అతను యుఎస్లో ఉంటాడు, సీఈఓ, అక్కడ నుంచి ఇండియాకి వస్తాడు, సొసైటీకి ఏదో చేయాలని చెప్పి ట్రై చేస్తా ఉంటాడు. సేమ్ అలానే ఉంది సినిమా మొత్తము, పాలిటిక్స్ సేమ్. కాబట్టి దీంట్లో మేము ఎండింగ్లో ఏంటంటే ఫార్మర్స్ గురించి కొంచెం కొత్తగా కొంచెం పాయింట్ తీసుకొని వచ్చింది, అదొక్కడే సినిమాని లేపింది. లేదంటే సినిమా అంతా 3 ఇవ్వచ్చు అండి రేటింగ్స్. మ్యూజిక్ అయితే ప్రాణం పోసారు భయ్య, అసలుకి చాలా బాగుంది, ఎమోషన్ బాగుంది భయ్య సినిమాలో. ప్రతి ఒక్కటి ఏంటిదంటే సినిమాకి మహేష్ బాబు గారు ఫస్ట్ టైం చూసా, రైతు గెటప్లో చూసాను భయ్య, అల్టిమేట్. అది ఫస్ట్ హాఫ్లో రైతు గెటప్లో చూసాను, సూపర్. అది మామూలుగా లేదు భయ్య, సూపర్ అల్టిమేట్. సెకండ్ హాఫ్ అయితే ఎమోషన్ మీద ఉంటుంది, ఒక 2-3 ఫైట్స్ ఉన్నాయి. పూజా యగ్దల్ కూడా క్యారెక్టర్ బాగుంది, చాలా బాగా చేసింది. అల్టిమేట్ భయ్య, ప్రాణం పోసాడు సినిమాకి ఆయన అల్టిమేట్. మహేష్ బాబు గారిది, అల్లరి నరేష్ గారిది, ఇద్దరితో ఉంటుంది సినిమా మొత్తం. ప్రాణం పోసారు, బ్యాక్గ్రౌండ్ స్కోర్ డిఎస్పీ గారు కూడా బాగా చేశారు, బాగుంది. అసలు సినిమా నేను 5 ఇస్తాను భయ్య, 5 ఇస్తాను. మీరు ఎంత ఇస్తారో నాకు తెలియదు, నేను 5 ఇస్తాను. ట్రింకోల్ ట్రింకోల్ లిటిల్ స్టార్ మహేష్ బాబు సూపర్ స్టార్, దమ్ముంటే ఆపు మహేష్ బాబు తూపు. మార్చి సినిమా రిలీజ్ అయింది, ప్రపంచ వ్యాప్తంగా మంచి టాక్ తో బ్రహ్మాండమైన కలెక్షన్, చాలా మంచి సినిమా, మంచి సందేశం ఉన్న సినిమా. క్లైమాక్స్ అయితే కన్నీళ్లు పెట్టిస్తుంది, చాలా మంచి సినిమా, అన్ని రికార్డు తిరిగి రాస్తుంది సినిమా. చాలా బాగుంది సార్, సాంగ్స్ పరంగా కానీ స్టోరీ పరంగా చాలా బాగుంది. అల్లరి నరేష్, జయసుధా మేడం క్యారెక్టర్ అందరు చాలా బాగా చేశారు ఈ సినిమాలో. ముఖ్యంగా రైతులకు మేలు జరుగుతుందని అనుకుంటున్నాము. శ్రీమంతుడు సినిమాలో ఊర్లు దత్తత తీసుకున్నట్లు ఈ సినిమా నుంచి రైతులకు మేలు జరగాలని కోరుకుంటున్నాం. తినే ఆహార లోపం వల్లనే సగం మనము హాస్పిటల్లో పాలు పెడుతున్నాము డబ్బులు. ఒక కార్పొరేటర్ విలన్ ఉంటే కొన్ని గ్రామాలు ఎలా మింగేస్తాడు, గవర్నమెంట్ను కూడా ఎట్లా తన గుప్పిట్లో పెట్టుకుంటాడు అనేది జగపతి బాబు గారు విలన్ టైప్లో ఉండేటటువంటి క్యారెక్టర్ తను చేశాడు. అదే కార్పొరేట్ రేంజ్లో ఒక మంచి మనిషి ఉంటే ఎలా ప్రజల్ని సేవ్ చేస్తాడు, గవర్నమెంట్ను ఎలా మళ్ళీ సన్మార్గంలో నడిపిస్తాడు, ఆ ఊరికి ఎలా సేవ చేస్తాడు అనేది మహేష్ బాబు గారి క్యారెక్టర్ ఉన్నది. చాలా బాగా, ఇది మెసేజ్ ఓరియంటెడ్ సినిమా అండి, ప్రతి ఒక్కరు చూడాలి. దయించేది ఫ్యాన్స్ అని కాకుండా అందరు చూడాలి. స్టోరీ అయితే ఆసమ్, చాలా చాలా బాగుంది. అట్లీస్ట్ ఎవ్రీ వన్ షుడ్ వాచ్, 3-4 times అయినా చూసినా పర్వాలేదు. ఎక్కడ ఒక్కసారి కూడా బోర్, ఎక్కడ కానీ బోరింగ్ అయితే అస్సలు లేదు. క్లైమాక్స్ ఎలా ఉంది? క్లైమాక్స్ కూడా ఆసమ్. ఒక డైలాగ్ చెప్తారా మూవీలో? ఇప్పుడు డైలాగ్స్ సక్సెస్ ఇస్ ఎ జర్నీ, నాట్ ఎ డెస్టినేషన్.
5 out of 5 because I am a big fan of Mahesh Babu. ఎప్పుడు నేను మిస్ చేయలేదు, ఎప్పుడు ప్రతి ఒక్క సినిమా ఫస్ట్ డే ఫస్ట్ షో చూస్తూనే ఉన్నాను నేను. పూజ ఎక్టే క్యారెక్టర్ లో ఉంది, పూజ ఎక్టే క్యారెక్టర్ ఓకే ఆసమ్. మహేష్ బాబు తగ్గినట్టుగా ఉన్నారు ఆవిడ, మిగతా వాళ్ళు ఎవరు బాగాలేదు, ఈవిడ మాత్రం మహేష్ బాబుని డామినేట్ చేశారు అందంలో, చాలా బాగున్నారు. పూజ హెగ్డే అల్లరి నరేష్ది బాగుంది, కానీ మహేష్ బాబుదే బాగుంది, మహేష్ బాబుదే ఎక్కువ ఉంది యాక్టింగ్, ఇంకా మిగతా ఏం లేదు. చాలా డిఫరెంట్, బెస్ట్ సినిమా అవ్వచ్చు. నేను 4.5 ఇస్తాను, ఫస్ట్ 4 చెప్పా, ఇప్పుడు మా అమ్మాయి కాన్ఫిడెంట్ చెప్పిన తర్వాత 4.5 ఇస్తున్నా. అంటే ఎవరి ఇష్టం వాళ్ళది కదా. నేనైతే ఐఎమ్ ఎ బిగ్ ఫ్యాన్ ఆఫ్ మహేష్ బాబు, అట్లీస్ట్ రియల్ లైఫ్ లో అయినా ఒకసారి కలవాలని నేను అనుకుంటున్నాను. బట్ నేను నా విషయంలో వస్తే నేను మహేష్ బాబు 28th film is the best film of a director and as well of Mahesh Babu also. అది గ్యాస్ పైప్ లైన్ల గురించి మాత్రం గవర్నమెంట్ ఆలోచించాలి, అసలు ఫ్యూచర్లో ఏమవుతుంది అనేది ఆలోచించాలి. మీ ప్రెస్ వాళ్ళు ఏం రాస్తారో నాకు తెలియదు, బట్ దీని గురించి మాత్రం గ్యాస్ పైపులు ఎంత, రోడ్లు ఎంత పాడవుతున్నాయి, వర్షం పడినప్పుడు ఎంత ఇదవుతుంది, అసలు ఒక్క గ్యాస్ 2 సిలిండర్లు పెట్టుకొని వంట చేసుకునేదానికి ఎందుకండి అంత పైప్ లైన్లు వేసి, ఫ్యూచర్లో ఎలా ఉంటుంది, కొంచెం పేలినా ఇంకా ఫట్టు. ఇంకా క్లైమాక్స్ చాలా పాజిటివ్గా ఉందండి, మొదటి నుంచి పాజిటివ్గానే ఉంది, మోర్ ఈజ్ ఇన్ టు చాలా ఇంకా ఎక్కువ పాజిటివ్నెస్ని అందులో ఇంక్లూడ్ చేసి మెయిన్ మెసేజ్ ఓరియంటెడ్గా తీసారండి. అలాంటి మెసేజెస్ మనకు చాలా కావాలి, యూత్కి ఇన్స్పిరేషన్ అండి, వి నీడ్ ఇట్. ఉండొచ్చు అండి, ఉంటే ఏమవుతుందండి, వీఆర్ ఎంజాయింగ్, వీఆర్ గెటింగ్ ఎ గుడ్ మెసేజ్ అండ్ వి నీడ్ ఇట్. సినిమాకి రేటింగ్ ఏంటి సార్? నాకు తెలియదండి మీరు ఈ రేటింగ్స్ ఏంటో, నేను నేను వినలేదు, సో ప్లీజ్ మీరు ఎంత కావాలంటే అది వేసేసుకోండి. మూవీ చాలా బాగా నచ్చింది. మీరు రేటింగ్ అంటే ఎంత అనుకుంటున్నారు, ఎలాంటి ఇది? 5 out of 5 ఓకే అండి, 5 out of 4, 4.5 అనుకోండి. బాగుందండి, షీఈ్ వెరీ క్యూట్, ఆల్రెడీ తను ప్రూవ్ చేసుకుంది షీఈ్ వెరీ క్యూట్ అండ్ వెరీ గుడ్ డాన్సర్ అండ్ వెరీ గుడ్ ప్రెజెంటర్ అని. హియర్ ఇంకా తనకు బాగా ఇంకా బాగుంది ఈ మూవీలో. కంపారిజన్ అంటే ఇంకా బాగా ఎంగగా కనిపిస్తున్నారు అండ్ ఇంకా చార్మింగ్గా కనిపిస్తున్నారు, ఇంకా సీరియస్నెస్ కనిపించింది ఆయన యాక్టింగ్లో. హీ చూస్ ఎ వెరీ గుడ్ సబ్జెక్ట్. ప్రకాష్ రాజ్ గారు, జయసేత గారు ఇంక చెప్పాల్సిన పని లేదండి. అందులో రావు రమేష్ గారు, సారీ ప్లీజ్ కొంచెం అమ్మ, రావు రమేష్ గారు క్యారెక్టర్ చాలా బాగుంది అండ్ రాజీవ్ డిఫరెంట్గా ప్లే చేశారు క్యారెక్టర్. అందులో ఈచ్ అండ్ ఎవ్రీ ఆర్టిస్ట్ ది గాట్ డిజిగ్నే, అంటే మేము రికగ్నైజేషన్, అందరికీ మంచి గుర్తింపుగా అనిపించింది. చిన్న క్యారెక్టర్ వేసిన వాళ్ళ దగ్గర నుంచి పెద్ద క్యారెక్టర్ వాళ్ళ వరకు చాలా బాగా టేకింగ్ బాగుంది. డైరెక్టర్ ఇట్ క్రెడిట్ గోస్ టు డైరెక్టర్ అండి. చాలా బాగుందండి మూవీ, అంటే మనం ఏం చేయాలి అనేది ఒక మేల్కొల్పినట్టు, జనాల్ని ఒకసారి మేల్కొల్పినట్టు ఉంది. అంటే వ్యవసాయం పట్ల ఇంత డీప్ ఇది అనేది చాలా బాగుంది, అంటే మనం సంథింగ్ వీ హ్యావ్ టు డూ ఫర్ ద సొసైటీ అన్నది చాలా మెసేజ్ ఓరియంటెడ్గా ఉంది, చాలా నచ్చింది మూవీ. ఏమండి, మనం తీసుకోవాల్సిన మెసేజ్ ఎవ్రీథింగ్, మనం చాలా రెస్పాన్సిబుల్గా ఉండాలి, సొసైటీ పట్ల రెస్పాన్సిబుల్గా ఉండాలి. వీ హ్యావ్ టు డూ సంథింగ్ ఫర్ ద సొసైటీ, ఈచ్ అండ్ ఎవ్రీ వన్, అందరం కూడా ఏదైనా చేయాలి సొసైటీ. చాలా బాగుందండి ఆయన క్యారెక్టర్, డిఫరెంట్గా ఉంది, అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు ఆయన క్యారెక్టర్ ఇలా ఉంటుందని, ఇలాగా చాలా చాలా బాగుంది, చాలా 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 బాగుంది. ఆయన ఆల్వేస్ ఇంకా అసలు ఆయన గురించి మనం ఎప్పుడు ఇంకా ఆయన హీఈస్ డిఫరెంట్ ఇన్ ఈచ్ అండ్ ఎవ్రీ మూవీ, చాలా చాలా బాగా చేశారు, బాగుంది. ఏమండి, ఎవరికి వాళ్ళే చాలా బాగా చేశారు, అల్లరి నరేష్ ఈక్వల్గా చేశారు, చాలా చాలా బాగుంది. 25th మూవీ ఇది, సో ఇట్స్ రియలీ గుడ్ వన్ అని చెప్పాలి, కంప్లీట్లీ ఎథిక్స్ ఉన్నాయి మూవీలో. సో ద వే హీ టుక్ ద స్టోరీ, అంటే లైక్ ఇట్స్ 3 అవర్స్ మూవీ చెప్పాలి అని అంటే మాకు ఎక్కడా బోర్ కొట్టదు. కామెడీ లేదు అని అన్నారు, బట్ ఐ డోంట్ థింక్ కామెడీ ఈస్ రిక్వైర్డ్ హియర్. ఫస్ట్ హాఫ్ ఖచ్చితంగా ఎంజాయ్ చేస్తారు, సెకండ్ హాఫ్ ఈస్ కంప్లీట్లీ సీరియస్, బట్ స్టోరీ సెలెక్షన్ అనేది చాలా బాగుంది మహేష్ది. సో మే 9th మహానటికి ఒక మహేష్ఠ్యం అయితే మహర్షికి ఖచ్చితంగా మే 9th విల్ బి ఏ బ్లాక్ బస్టర్ సక్సెస్, అండ్ ఒక మహేష్ఠ్యం కింద మహేష్ కెరియర్లో నిలిచిపోతుంది.